పశ్చిమ ప్రకాశంలో గుట్కా కైనీ ప్యాకెట్ల దందాకు అడ్డాగా మారింది. మార్కాపురం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు జవహర్ నగర్ కాలనీ సమీపంలో పోలీసులు గోడౌన్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో వారికి 3,93,000 విలువైన నిషేధిత గుట్కా కైనీ ప్యాకెట్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం పట్టణానికి చెందిన రఘునాథ్ రెడ్డి గుట్కా వ్యాపారానికి ప్రధాన సూత్రధారి అని సిఐబిటి నాయక్ తెలిపారు. అనంతరం ఇద్దరితో పాటు ఖమ్మం పట్టణానికి చెందిన వ్యక్తిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. సాయంత్రం మార్కాపురం టౌన్ ఎస్ఐ గారైన నాగరాజు గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిబ్బందితోటి మార్కాపురం టౌన్లో ఉన్న జవహర్ నగర్ కాలనీ అవుట్స్కర్ట్స్లో ఒక రేకుల షెడ్లో ఇల్లీగల్ స్టోరేజ్ నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఉన్నాయనేసి సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఎస్ఐ గారు తన సిబ్బందితోటి మరియు కొంతమంది మీడియేటర్స్ తోటి అక్కడ పోయి చెక్ చేయగా అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు ఒకళ్ళు అన్నపురెడ్డి దాసయ్య అలియాస్ దాసిరెడ్డి, రెండో వ్యక్తి మేడ నరసింహ.